తరచుగా మనం చేయుచున్నటువంటి ప్రోత్సాహనం, తరచుగా మనం అందిస్తున్నటువంటి ప్రోత్సాహనం కొంతమంది జీవితాన్నే మలుపు తిప్పేస్తారు. వారు చెప్తారు, నేను ఆల్మోస్ట్ గివ్ అప్ చేసినటువంటి సమయంలో ఒక వ్యక్తి నా జీవితంలోనికి అడుగు పెట్టాడు, ఆయన నన్ను చేరదీశాడు, ఆయన నాకు ప్రోత్సాహనం ఇచ్చాడు, ఆయన నన్ను హెచ్చరించాడు, ఆయన నా జీవితమును సరైన దిశలోకి మార్చడానికి కారణమైంది అని చెప్పి సాక్ష్యమిస్తారు. కనుక గుర్తుపెట్టుకోండి, మనం చేసిన వాటికి వెంటనే మనకు రిజల్ట్ రాకపోవచ్చు. అందుకే ప్రభు చెప్పాడు, మీ రొట్టెను నేలపై వేయండి, అనేక సంవత్సరముల తర్వాత అవి తిరిగి వస్తాయి. మనం ఇచ్చే ప్రోత్సాహనం అంతా కూడా అలాగనే ఉంటుంది. అదొక విత్తనం. ఓ విత్తనం మొలకెత్తాలంటే అది చాలా సమయం పడుతుంది. కొన్ని ఫలం రావాలంటే 3 నెలలు, కొన్నిటికి 3 సంవత్సరాలు, కొన్నిటికి 5 సంవత్సరాలు, ఇలాగ పడతాయి. మనం దాన్ని విత్తాము, వాటికి కాస్త ఎరువులో నీలో పోసాము, అది దాన్ని పనిచేసింది, అది సక్సెస్ అయింది. కనుక ప్రతి ఒక్కరు కూడా మరొకరికి ప్రోత్సాహనం అందించుచున్నటువంటి వ్యక్తులుగా దేవుని సన్నిధిలో ఉండాలని ప్రభు మన గురించి కోరుచున్నారు. ప్రేమ చూపటు విషయంలోనూ సత్కార్యములు చేయు విషయంలోనూ మనం ఒకరికొకరు పురికొల్పాలి అని ప్రభు మన గురించి కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. ఏది చేసినా దాని మధ్యలో దేవుని ప్రేమ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి ఆశీర్వదింపబడడానికి వీలవుతుంది. మన జీవితం ద్వారా మరొకరికి ప్రోత్సాహం అందించటం, అందు దాని వెనకాల కొంత త్యాగం ఉంటుంది. త్యాగం లేకుండా బ్లెస్సింగ్ ఉండదు, విత్తనం వేయకుండా పండ ఉండదు. గనక మనం కొంతమంది కొరకు మనం చేసే త్యాగమే కన్నీటి ప్రార్థన. రాత్రి వేళలో మనం లేచి కూర్చొని ప్రార్థన చేశాం, ఆ వ్యక్తిని మార్చు ప్రభువా, ఆ వ్యక్తిని దీవించు ప్రభువా, ఆ వ్యక్తికి ధైర్యం ఇవ్వు ప్రభువా, ఆ వ్యక్తి మరణ భయంలో ఉన్నారు, మీరు ధైర్యపరచు ప్రభువా అని మనం ఒకరిని వారి డిప్రెషన్ నుండి బయటికి రావడానికి, వారి యాంగ్జైటీ నుంచి బయటికి రావడానికి మనం తరచుగా ప్రార్థనా సహాయం అందిస్తూ మాటల చేత వారిని ప్రోత్సహిస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ వ్యక్తి బయటికి వస్తారు. నోబడి విల్ కమ్ ఓవర్ నైట్. ఒక్కరు కూడా ఒక్క రాత్రిలో బయటపడతారని మనం అనుకోకూడదు. తరచుగా మనం ఆ వ్యక్తికి ప్రోత్సాహనం అందిస్తూ ఆ వ్యక్తిని దేవునిలో నిలబెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు మనకిచ్చిన సామర్థ్యమును మనం సక్సెస్ఫుల్గా వినియోగిస్తున్నప్పుడు మన ముందు మరొక సక్సెస్ఫుల్ పర్సన్ను చూడడానికి దేవుడు మనకు సహాయం చేస్తారు. ప్రతి విషయంలో కూడా త్యాగం ఉన్నది, తపన ఉన్నది, పట్టుదల ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఈరోజు నేను మీతో తెలుగులో దేవుని వాక్యం చెప్తున్నాను అని చెప్తే ఇదొక అద్భుతం కాదు. దీని వెనకాల ప్రయాసాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ అధిగమించినప్పుడు ఈరోజు నేను దేవుని మాటలు మీకు అర్థమయ్యే భాషల్లో తెలియపరచగలుగుతున్నాను. ఒకరి ప్రయాస మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఓవర్ నైట్లో కలిసి వచ్చే అదృష్టం ఏమీ కాదు. దీని వెనకాల ఖచ్చితంగా ఒకరి తపన ఉంది, ఒకరి ఆసక్తి ఉంది, ఒకరి పట్టుదల ఉంది, ఒకరి ప్రయత్నం ఉంది. దానికి ప్రోత్సాహనం ఇచ్చిన కొంతమంది మనుషులు ఉన్నారు. అందరూ కలిసి ఒక టీం వర్క్ చేసినప్పుడే ఒక వ్యక్తి సక్సెస్ అవుతున్నారు. గనక మనం దేవుని కృపపై ఆశ్రయం ఉంచాలి. మరొక వ్యక్తికి ప్రోత్సాహనం అందించడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.